బుర్ర సాయి మాధవ్ ఎవరు అంటే అందరికీ చాలా మందికి తెలిసిపోయింది ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ రైటర్ డైలాగ్ రైటర్ సార్ సార్ కానీ ముందు వెళ్తే పదేళ్ళు వెనక్కి వెళ్తే ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేద్దామని వచ్చారు నేను యాక్చువల్ రైటర్ అవుదామనే వచ్చాను సార్ ఏకంగా చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే పిచ్చి సార్ నేను కళాకారుల కుటుంబంలో పుట్టాను మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు ఆర్టిస్టులు స్టేజ్ ఆర్టిస్టులు స్టేజ్ ఆర్టిస్టులు రంగస్థలం అంటే జీవించిన వాళ్ళక నాకు నేను ఆరేళ్ల వయసు నుంచి నేను స్టేజ్ ప్లేస్ చేస్తుండేవాడిని సార్ ఒక పక్క చదువుకుంటూనే ఇంకో పక్క నాటకాలు ఆడుతుండేవాడిని ఆ తర్వాత మెల్లుగా వామ వామపక్ష భావ జరానికి వైసీపీలో ఉన్నాను సార్ ఉన్నాను ప్రజానాట్య మండలిలో ప్రజానాట్య మండలి అభ్యుదయ కళా సమితి అరసం ఇప్పుడు కూడా అరసంలో ఉన్నా నేను అరసంలో సో అలాగా ప్రజానాట్య మండలిలో బాగా నాటకలు వేసేవాళ్ళు ఈ మధ్యపాలి నిషేధం మీద కూడా ప్రతి ఊరు పల్లెటూరు ప్రతి పల్లెటూరు ఆంధ్రప్రదేశ్ నాటక లేదు అప్పట్లో అప్పట్లో నైన్టీ ఫోర్కి ముందు నైన్టీ ఫోర్కు ముందు అక్కడ నుంచి నాకేంటంటే చిన్నప్పటి నుంచి నేను సినిమాలోనే సెటిల్ అవ్వాలి బ్రతికితే సినిమాలో బతకాలి సినిమాలో చచ్చిపోవాలి అదే గాలి అదే శ్వాసించాలి అంతే సార్ నాకు అసలు వేరే ఏవి తెలియదు అసలు ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు ఓకే అలాగా తర్వాత ఇటు హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చి ఇక్కడ సీరియల్స్ రాయటం మొదలు పెట్టాను సార్ ఓహో టీవీ సీరియల్స్ టీవీ సీరియల్స్ సో రాగానే అవకాశాలు వచ్చాయి లేదంటే నా కాని తిరిగాను సార్ అయితే నాకేంటంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో ఎవరిని అప్రోచ్ ఎందుకంటే ఇప్పుడు మీరేమే పెద్ద గొప్ప స్థితిమంతులు కాదు కాదు రంగస్థల కళాకారులు అంటే అర్థం చేసుకోవచ్చు ఎవరు కూడా కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు కాదు తింటానికి ఉంటానికి ఉంది సార్ అంతవరకే ఇంట్లో నుంచి వెయ్యి రూపాయలు పంపించేవాళ్ళు మా అమ్మ ఆ రూపాయలు నాకు ఐదారు రోజులు అయిపోయాయి ఇక్కడ ఇక్కడ ఐదారు రోజులు ఆరు లోపే అయిపోయాయి తర్వాత మళ్ళీ నేను అడిగేవాడిని కాదు పొరపాటును అడిగితే వీడికి డబ్బులు సరిపోవట్లేదేమో అక్కడ కష్టాలు పడుతున్నాడేమో దిగులు మళ్ళీ దిగులుబడి అక్కడ వంతులే వెనకొచ్చేసే అంటుందేమో అని నేను మళ్ళీ అడిగేవాడిని కాదు అలాగే నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కదా సార్ ఏదో రొటీన్ అయిపోతా ఉండేది అంటే ఇరవై రోజులు నెట్టు రావడం సామాన్య విషయం కాదు కదా మిగతా నలుగురు ఫ్రెండ్స్ కూడా ఈ పాపత్ అయి ఉంటాయి నాలుగునేవి ఉంటాయి అదే నేను చూస్తున్నా పస్తులు ఉన్నారా ఇప్పుడన్నా చాలా ఉన్నాయి సార్ కాకపోతే అవన్నీ నేను అసలు కష్టాలు కష్టాలు ఏంటంటే అనుభవాలు అనుభవాలు కసి పెంచుతాయి అడ్వెంచర్స్ కసి కసి కసిని తెస్తాయి అంటే మీరు సరైన లైన్లో ఉంటే కష్ట వస్తుంది అంతే కదా లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకు ఫ్రస్ట్రేషన్ అనేది ఎప్పుడు రాలేదండి సో అది కూడా ఎలా అనుకునేవాడిని సినిమా కష్టాలన్నీ అనుభవించారు ఇయో అన్నీ సార్ అయితే అవన్నీ నేను సినిమాలతో పోల్చుకుంటుండేవాడిని సార్ పలానా సినిమాలో కమల హాసన్ అన్నం లేకుండా ఉన్నాడు ఆహా అవకాశం నాకు కూడా వచ్చింది అని ఫిరీగా ఉండి ఆకలి ఆకల్ రాజ్యంలో అలా జరిగింది ఇప్పుడు మనకు కూడా అలా జరుగుతుంది ఆహా ఓ అనుకునేది సో మీలో మీరు హీరోయిన్ ఊహించుకునేవాళ్ళు ఊహించుకునేవాళ్ళు సార్ ఫిలిం నగర్ వచ్చేసి అక్కడ మన అప్పుడు ఒక కొండరాయి ఉండేదండి ఆ కొండరాయి మీద ఏది మన భారతీయ విద్యాభవన్ వెళ్ళే మూల ఉండేది ఆ కొండరాయి మీద పడుకొని అది సత్యనారాయణ గారి ఇల్లు ఇది మాడ వెంకటేశ్వరరావు గారి ఇల్లు అదిగో మోహన్ బాబు వెంకటేశ్వర వాళ్ళు ఇల్లు చూసుకుంటూ అలాగా తిరుగుతూ ఉండేవాడిని తప్ప ఎక్కడికి వెళ్ళి సార్ నేను అని నాకు అవకాశం ఉండని అడిగేవాడిని సార్ అడిగితే మళ్ళీ కింద నుంచి పైకి చూస్తారేమో ఈడీ రైట్ రైట్ అంటారేమో అని మళ్ళీ అదొక ఫీలింగ్ ఉండేది ఈ టైంలో ఎలాగో మన రాజా చంద్రవర్మ గారిని ఆయన సీరియల్స్ డైరెక్టర్ సార్ ఆయనకి అసలు నంది అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆయనకి సార్ రాజా చంద్రవర్మ ఆయనకి ఎవరు రాసినా కూడా నచ్చేది కాదండి మళ్ళీ వెనక్కి తిప్పి ఆయన రాసుకుంటుండేవాడు ఆయన రాసుకుంటుండేవాడు నాకు పరిచయం అయ్యాడు సార్ ఆయన పరిచయం అయినప్పుడు నువ్వు నేను రాసిన సీన్ పేపర్ ఆయన బాగా నచ్చింది నచ్చి నాకు చేయొచ్చు కదా నేను టెలిఫిల్మ్స్ చేస్తున్నాను ఈటీవీకి చేయొచ్చు కదా అంటే సార్ నేను నేను సినిమా చేయడానికి వచ్చాను నేను మళ్ళీ టీవీకి చేస్తే నాకు సినిమాకి అవకాశం రాదేమో సార్ అంటే అప్పుడు నేను చేసింది ఏంటంటే సార్ కొంచెం ధైర్యం చేసి ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేసా తీసుకొచ్చేది వెయ్యి రూపాయలు ఏమో పది రోజులు కూడా వచ్చేవి కాదు మీరు ఏం చేద్దామో తీసుకొచ్చారు ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేస్తే నాకు ఒక పక్క భయం ఉంటుంది లేకపోతే తిరుగుతున్నాం అట్లా వచ్చారా ఇంటికి వెళ్తే మా ఆవిడ మా ఆవిడ పిల్లలు కనిపిస్తే నేను ఇంకొంచెం కాస్త జాగ్రత్తగా తిరుగుతాను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక సమస్య నేనే క్రియేట్ చేసుకునేవాడి సార్ సమస్యని క్రియేట్ చేసుకొని దాన్ని ఛేదించడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉండేవాడిని అది నాకు ముందు అలవాటు నాకు ఒక టార్గెట్ పెట్టుకునేవాడిని ఒక ఛాలెంజ్ ఏదో ఒకటి ఉండాలి ఆయన నుండి ఏమైనా ఇంట్లో మరి ఫ్యామిలీ ఉంది నువ్వు సినిమాకే రాస్తానని కూర్చుంటేలాగా పైగా నేను చేస్తుంది టెలిఫిల్ము సినిమాకి పనిచేస్తున్నట్టే ఉంటుంది అంతే కదా నువ్వు సినిమాకి రాసినట్టే రాయి నేనే కెమెరాతో తీసుకుంటే నీకెందుకు అంతే అవును సరేండి సార్ అయితే అని చెప్పి నేను రాశాను సార్ అభినందన అని ఒక టెలిఫిల్మ్ దానికి బ్రహ్మాండం అని పేరు వచ్చింది పేరు వచ్చింది ఆ తర్వాత నాకు ఎంత వచ్చింది రెమ్యునరేషన్ అప్పుడు నాకు ఇచ్చింది కరెక్ట్గా మూడు వేలు ఇచ్చారు సార్ మూడు నెలలు అక్కడ నుంచి పుత్రబొమ్మ పుత్తరబొమ్మ అవకాశం వచ్చింది అది కృష్ణ గారి హౌస్ ప్రొడక్షన్ ఇప్పుడేమో ఏమో టెలిఫిల్మ్ చేశారు మళ్ళీ అన్న నాకు డైలీ సీరియల్ వస్తుంది డైలీ సీరియల్ అంటే అందులోనే ఉండిపోవాలి ఇక నాకు సినిమా రాసే అవకాశం అని చాలా ఆలోచించానండి కాదని చెప్పి ఆ డైరెక్టర్ గారితో మల్లెం రాధాకృష్ణ గారిని ఆయనతో డైరెక్ట్ చెప్పేశా సార్ నేను ఫస్ట్ టైం రాస్తున్నాను డైలీ సీరియల్ నేను మీకు చూనవ్వాలి మీరు నాకు చూనవ్వాలి వర్క్ నాకు ఎక్కడ నచ్చకపోతే అక్కడ డ్రాప్ అయిపోతా నా వర్క్ ఎక్కడ నచ్చకపోతే అక్కడ తీసేయండి అలాగే నాకు నచ్చాలి ఎక్కడ నచ్చకపోతే అక్కడ బయటకు వచ్చేస్తాను ఓకే దానికి మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి బలేవాళ్ళని అలాగే చేద్దాం మనం ఏంటి కాకుండా అంత పొగం అదే అనలేదు బాబు అనుకోని ఉంటాడు అది అనుకోని ఉంటాడు కానీ పైగా అల్లేదు అది ఆ రాయట మొదలు పెట్టిన తర్వాత చాలా ఎక్కేసింది ఎక్కేసింది అప్పటిదాకా వస్తున్న సీరియల్స్ లాగా కాకుండా కొంచెం కొత్తగా వెళ్ళాం ఓకే మైండ్ వాయిస్లు వాళ్ళ వాళ్ళు మాట్లాడాలి పిక్చర్ లాగా ఏమీ లేకుండా అసలు ఆ సీరియల్ నేను చేసి నేను దాదాపుగా ఒక మూడు ఎపిసోడ్ చేశాను సార్ మూడు వందల ఎపిసోడ్స్లో ఎక్కడ కూడా మైండ్ వాయిస్ అనేది కనపడదు మైండ్ వాయిస్ లేకుండా సీరియల్ రాసానే అక్కడ నాకు మంచి పేరు వచ్చిందండి ఓకే అప్పుడు అక్కడ నా వర్క్ చూసి కృష్ణ గారు నాకు సినిమా ఛాన్స్ ఇచ్చారు ఓకే అట్లా కనెక్ట్ అయ్యారు మీరు చాలా బాగా రాస్తున్నారండి సీరియల్ కాదు సినిమా చేసేదురు కానీ మీరు వచ్చేసేయండి అని చెప్పేసి ఆయన జగద్గురు అవకాశం ఇచ్చారు కృష్ణ అక్కడ నుంచి ఆయనకి తిరిగి చూసుకోలేదు సార్